అందరికీ నమస్కారం అన్న పూర్ణాసుఖీభావకు స్వాగతం సాఫ్ట్గా ఉండే పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఒక గిన్నెలో రెండు లీటర్ల పాలని తీసుకొని పొంగు వచ్చే వరకు బాగా కాగనివ్వాలి ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు మంట తగ్గించుకొని అందులోనికి టూ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేయాలి ఇప్పుడు వెనిగర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల పాలనేటివి విరిగిపోతాయి అప్పుడు చూడండి ఈ విధంగా పాలంతా విరిగిపోతుంది చూడండి ఆల్మోస్ట్ అంతా విరిగిపోయింది ఇప్పుడు ఈ విధంగా విరిగిపోయిన పాలని ఒక గిన్నెలోనికి ఉంచుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక బట్టని ఈ విధంగా పరచండి ఇలా పరిచిన తర్వాత ఒక తాడుతో ఈ విధంగా కట్టేయండి అప్పుడు బట్ట అనేది కింద పడిపోకుండా ఉంటుంది దానిలోనికి మనం ఇప్పుడు విరగొట్టిన పాలని వంచేస్తూ ఉన్నాము ఈ విధంగా పాలంతటినీ ఉంచేస్తే విరిగిన పాలు మాత్రం పైన ఉండి వాటర్ వాటర్ అయిపోయినదంతా కిందికి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి మామూలు వాటర్తో ఇప్పుడు ఇది నిండిపోయింది కాబట్టి తీసేసి ఈ వాటర్ని పడేస్తున్నాను మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఈ విధంగా కడగడం వల్ల దీంట్లో వేసిన వెనిగర్ అంతా వెళ్ళిపోయి పన్నీరు బాగా ఉంటుంది టేస్టీగా లేకపోతే కొంచెం పులుపు తగులుతుంది కాబట్టి ఈ విధంగా టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసి నేను చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అన్నింటినీ గట్టిగా పిండడం వల్ల బాగా పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంచేస్తూ ఉన్నాను చూడండి ఈ విధంగా సెట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి దాని మీద బరువు కోసం ఒక రాయిని పెట్టాను మీరు కావాలంటే దోసపెనాన్ని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఆ రాయిని తీసేస్తున్నాను చూడండి సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ పన్నీరు ఈ విధంగా సెట్ అయిన పన్నీర్ని ఇలాగే రౌండ్ షేప్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకొని పీసెస్లా చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఎంతో వైట్గా ఎంత సాఫ్ట్గా కూడా ఉంది ఇప్పుడు మీకు నేను కట్ చేసి చూపిస్తాను నేను కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను లేదంటే మీరు ఇలా గ్రేట్ చేసుకోవడానికైతే ఇలాగే రౌండ్ షేప్లో అలాగే స్టోర్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో వైట్ కలర్లో సాఫ్ట్గా ఎంత బాగుంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో యార్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్